మీ జుట్టు ఊడిపోతుందా అయితే తప్పకుండా ఈ వీడియో చూసేయండి అదేంటంటే మనకి ఆనియన్ ఆనియన్ రసం ఉంటుంది కదండి మామూలుగా అదేంటంటే మన హెయిర్కి మొత్తం కూడా అప్లై చేస్తే ఇలా ఏంటంటే వీక్లీ ట్వైస్ కనుక అప్లై చేసి హెయిర్ హెడ్ బాత్ చేసేస్తే కనుక మన జుట్టు అనేది కొత్త జుట్టు అనేది వస్తుంది ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో మొత్తం కూడా చూసేయండి ఇంకా మీకు ఈ ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఆనియన్ అండి మన హెయిర్ ఎంతుందో దాన్ని బట్టి తీసుకోవచ్చు నా హెయిర్కి ఏంటంటే ఈ ఆనియన్ అనేది సరిపోతుంది అందుకని చెప్పేసి నేను ఈ సైజ్ తీసుకున్నాను మీ హెయిర్ ఇంకా పెద్దగా ఉంది థిక్గా ఉంది అనుకుంటూ ఆనియన్స్ కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే నేను ఆనియన్ తీసుకుని మామూలుగా పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను అండి ఈ ఆనియన్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి మన జుట్టు సిల్కీగా కూడా అవుతుంది చాలా బాగుంటుంది మీకు మామూలుగా ఒక వన్ మంత్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకు హెయిర్ అనేది కంపెనీ సరికి లాంగ్ అవద్దు చాలా బాగుంటుంది ఒకవేళ జుట్టు ఊడిపోతే కనుక చిన్న చిన్న హెయిర్ కూడా వస్తుంది అనమాట బాగుంటుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయండి రైస్ వాటర్ ఒక వీడియో చూపించాను చూసారా రైస్ వాటర్ ఒకటి ఆనియన్ ఇది ఒకటి రెండు కూడా ఈ రెండు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఆనియన్స్ని మిక్సీలో వేసేసుకొని పేస్ట్లా చేసేసుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు పేస్ట్ అయిపోయి చూద్దాము చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పేస్ట్లా చేసేసుకున్న తర్వాత పేస్ట్లా చేసుకున్న తర్వాత నేను ఏంటంటే ఒక బౌల్లోకి ఇలా చేతిలో తీసుకుని కొద్దిగా ఇలా అనుకుంటున్నాను చూస్తున్నారా మీరు ఇలా రావట్లేదు అనుకుంటే కనుక టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి దాంట్లో కూడా వేసేసుకుని మీరు ఇలా అనుకుంటే కనుక స్పూన్తో మనకి జ్యూస్ అనేది ఆనియన్ జ్యూస్ మొత్తం కూడా బౌల్లోకి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా తీసుకుంటున్నాను నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ ఒక క్లాత్లో కూడా వేసుకుని మనం వేసుకున్నా కూడా జ్యూస్ అనేది వచ్చేస్తుంది నాకు ఇలా అలవాటు మొన్న ఇలా తీసుకుంటాను అనమాట నేనైతే వీక్లీ ట్వైస్ అనేది తప్పకుండా ట్రై చేస్తానండి చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది సిల్క్ అనే హెయిర్ అనేది చాలా సిల్కీగా కూడా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకున్నాను కదండి ఇప్పుడు నేను ఏంటంటే ఈ తీసుకున్న ఆనియన్ జ్యూస్లో రోజు వాటర్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను ఈ రోజు వాటర్ ఎందుకంటే కనుక మనకు ఆనియన్ది స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది కదండి అలాంటప్పుడు కొంచెం రోజు వాటర్ వేసుకుంటే కొంచెం స్మెల్ అనేది తగ్గుద్ది అనమాట ఘాటు వాసన అనేది తగ్గుద్దు అని చెప్పేసి వేసుకున్న పర్వాలేదు మీ ఇష్టం అండి ఓకేనా ఫ్రెండ్స్ కొద్ది రోజు వాటర్ వేస్తుందా కాటన్ ప్యాడ్ని చూసారండి దాంతో మనకు ఇప్పుడు నేను ఆనియన్ జ్యూస్ అనేది ఎలా పెట్టుకోవాలని చూపిస్తున్నానండి మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం చూసారండి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ చూసి ఏంటంటే ఇలా మొత్తం కూడా నేను హ్యాండ్స్ తోటి అప్లై చేసుకుంటున్నాను మీకు కాల్డ్ కాటన్ ప్యాడ్తో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా పాపిట్లో మనం ఏంటంటే మా మొత్తం కూడా అప్లై చేసుకునేలా పై పైన కాకుండా మీకు అందుకే నేను చూపిస్తున్నాను అనమాట క్లియర్గా అర్థం కావడానికి అని చెప్పేసి చూపిస్తున్నాను ఇలా మొత్తం కూడా సపరేట్ సపరేట్గా మొత్తం కూడా తీసుకుని మన హెయిర్ అనేది అప్పుడు నేను ఇప్పుడు కాటన్ ప్యాడ్ యూజ్ చేస్తున్నాను అండి మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి చూస్తున్నారు కదా అలా చూపించినట్టుగా మొత్తం కూడా అప్లై చేసుకోవాలి కింద పైన పై పైన అని కాకుండా కింద అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే నేను జుట్టు చివరిలో అప్లై చేస్తున్నాను చూస్తున్నారు చాలామంది జస్ట్ పై పైన పెట్టేసి మా హెయిర్ పెరగట్లేదు అని చెప్తారు కదా అలా కాకుండా మనకి ఏంటంటే మొత్తం కూడా అప్లై చేసుకోవాలి అది మన హెయిర్కి అనేది మన మన హెయిర్ అనేది మొత్తం కూడా అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్కి అనేది పట్టాలి ఇలా పైన కింద పక్కన మొత్తం అంత పాపిడ్ల మొత్తం కూడా అంత తీసుకుని ఇలా మొత్తం కూడా పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ముడి వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి మొత్తం ఆరిపోయిన తర్వాత షాంపూతో వాష్ చేసుకోవాలి ఓకేనా ఏంటంటే డ్రై అయిపోయిందండి ఆఫ్టర్ వాష్ మీరు హెయిర్ అనేది ఎలా ఉందో కానీ ఓకేనా ఫ్రెండ్స్ యా ఇప్పుడు చూసారా అండి ఆఫ్టర్ హెడ్ బాత్ నా హెయిర్ అనేది ఎలా ఉందో చాలా సిల్కీగా ఉంది చాలా బ్లాక్గా కూడా అనిపిస్తుంది చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ట్రై చేయండి వీక్లీ ట్వైస్ అనేది పెట్టుకోండి మనకు ఒక వన్ వన్ మంత్ కానీ రిజల్ట్ అనేది బాగుంటుంది మనకే జుట్టు పెరిగినట్టు అనిపిస్తుంది కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఊడిన జుట్టు కూడా మనకు వస్తుంది రైస్ వాటర్ ఒకటి ఇది ఒకటి రెండు కూడా తప్పకుండా ట్రై చేసేయండి నా జుట్టు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది చాలా సిల్కీగా ఉంది చాలా బాగుంది ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ రెమెడీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడిలో మళ్ళీ కలుసుకుందా ఓకే ఫ్రెండ్స్ బాయ్